వెన్నుపోటుతో మొదలు కాదా, వెన్నుపోటుకు స్టార్ట్ అయినటువంటి పూర్వరంగం ఉన్నది కదా, అంటే ఈ కుట్ర వెన్నుపోటు పొడవాలి అనేటువంటి కుట్ర దాంతో మొదలయ్యి వెన్నుపోటుతోటి పరాకాష్ఠకు చేరి అప్పటి నుంచి సాగుతోంది. ఎందుకంటే నేను అంతకు ముందు దాదాపు 1982లో ఈ వృత్తిలోకి వచ్చినటువంటి వాడిని. ఎడిటర్లుగా ఉండేటువంటి వాళ్ళకి ఎవరెవరెవరికి ఎంతెంత డబ్బులు పంపించారు, ఏ స్థాయిలో ఎవరెవరికి ఫ్లాట్లు ఇచ్చారు, ఎవరెవరిని ఎలా ఎలా కొనేశారు అనేటువంటిది బహిరంగ సత్యం. ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు ద్రోహం కేవలం పదవి కోసం ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. సాక్షాత్తు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి యొక్క మొత్తమంతా 9 నెలల పాటు కష్టపడి చేసింది అతని యొక్క ప్రతిభ కారణంగా వచ్చింది. పార్టీలో అప్పుడు కాంగ్రెస్ లో ఉండి దాని తర్వాత పార్టీలో చేరినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు రాజకీయంతో చేశాడు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే సందర్భి బహుశా ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మామూలు సాధారణ వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు చేశాడు. ఆయన చేసినటువంటి ఒక చిన్న పాపమేమో, మంచి కుటుంబాల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళని మంచిగా ఉండేటువంటి ఆయన తీసుకుని ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి వాడు చేసే కుట్రలకు ఆయన బలయ్యేటువంటి వాడు కాదు. పత్రికలను యూజ్ చేసుకుని ఆ రోజు ఉండేటువంటి ఈనాడు పత్రిక స్పష్టంగా ఏ మాత్రం కూడా లేకపోయినా ఇక్కడ ఏదో బ్రహ్మాండం వచ్చేసినట్లు, ఎన్టీ రామారావు ఏదో పెద్ద పాపం చేసినట్లు, దానికన్నా చంద్రబాబు నాయుడు ఎంత పార్టీని ప్రక్షాళన చేసినట్టు రకరకాలుగా ప్రచారాలు చేశారు. ఈనాడు నిరూపించగల ఘాతకుడు వాడు చరిత్ర మరువదు.